జై కుసుమహర అమలాంజలి 482వ భాగము ఉద్ధారకుడు 63వ భాగము శ్రీ అక్షయ్ కుమార్ గుప్త గారి స్వీయ అనుభవములు గత సంచిక తరువాయి. హరప్రభుని స్వభావం ఎంత చమత్కారంగా ఉంటుందంటే, ఆయన హరికి సంబంధించిన మాటలు గాని సంకీర్తన గాని ఎక్కడ ప్రారంభించినా అప్పుడు ఆయన శరీరం అనారోగ్యంగా ఉందని, స్నానము ఆహారం లేకపోని ఏవి ఆయనకి జ్ఞాపకం రావు. స్నానం ఆహారం ఏమిటి? రాత్రి పరుండే వేళలో ఎంత ప్రొద్దుపోయినా విశ్రాంతి తీసుకోమని ఎవరైనా జ్ఞాపకం చేయాలని పూనుకుంటే భయంకరంగా కోపగిస్తాడు. హరప్రభుని భక్తులే అవుగాక, పరాయి వారెవరైనా అవుగాక, శ్రోతల పరిస్థితి కూడా సరిగా అదే రీతిగా అయిపోతుంది. అనగా అందరూ మంత్రముగ్ధుల వలె వింటూనే ఉంటారు. కానీ కేవలం నా వంటి ఇతరులపై ఆధారపడిన వారు, అనగా ఉద్యోగులు, ఆయన సుమధురమైన వాక్కులను పూర్తిగా వినకుండానే తప్పనిసరిగా లేచిపోతారు. ఈ ప్రసంగంలో నాకు ఒక కథ జ్ఞాపకం వచ్చింది. ఒక అతి దరిద్ర వ్యక్తి, అతని భార్య ప్రతిరోజు భిక్ష యాచిస్తూ ఎంత దొరికితే అంతలోనే ఏదో విధంగా రోజులు గడుపుకుంటున్నారు. ఒక చెట్టు నీడలో ఉన్న శిథిలమైన కుటీరంలో ఉంటున్నారు. ఒక రాత్రి 2వ ఝామున భయంకరమైన గాలివాన కురిసింది. అప్పుడు పల్లకీ బోయిల హూ శబ్దం వీరిద్దరి చెవులా పడింది. స్త్రీ లేచి భర్తతో, ఇంత గాలివానలో ఎవరో పోతున్నారు అని అన్నది. ఈ సమయం గాని సమయంలో ఎవరు బయటకు పోతారో వారు ఇతరులపై ఆధారపడి జీవించేవారు, లేకపోతే ఇతరుల దగ్గర నౌకరీ చేసుకునేవారు. ఇంకొకరికి ఇలా సమయం కాని సమయంలో బయటకు రావలసిన పని ఏముంది అన్నాడు భిక్షకుడు. అసలు సంగతి, పాదుషాగారి వజీరు ఆ పల్లకిలో పోతున్నాడు. ఆయనకి ఈ భిక్షకుని హేళన మాటలు వినబడ్డాయి. అంతే, నౌకరీ ఎడల ఆయనకి అసహ్యం కలిగింది. పైగా ఆయనకి ఆర్థికంగా స్థితి బాగా ఉంది. అందువల్ల ఆయన తక్షణం అంత పెద్ద ఉద్యోగాన్ని వదిలివేశాడు. కాని అది నా పక్షంలో సంభవం కాదు. ఎన్నాళ్ళదాకా సామర్థ్యం ఉంటుందో అన్నాళ్ళు నౌకరీ చేయవలసిందే. ఆ కారణంగా కోరినంతసేపు హరిగాథలు వినడానికి ఇతరత్రా సాంప్రదాయాలు గల జనం వలె ఒక సమయం చూచుకొని పరిశుద్ధ భావంతో సాధనా భజనా చేసుకోవడం నా పక్షంలో అసంభవం. అందుకోసమే, అనగా మన వంటి జనం కోసమే అనుకుంటాను, హరనాథుడు జన్మించాడు. మహాత్మా అటల్ బిహారీ నాంది మహాశయుడు 2వ ఖండం భూమికలో నిజంగా వ్రాశాడు, ప్రభువు ఏ ఉపదేశాలనిచ్చాడో వాటిని పాటించాలని కోరుకుంటే పాటించగలం. ఆఫీసులో నౌకరీ చేయని లేక ఏదైనా చేయని, మంచి మార్గంలో ఉంటూ పడకపై కూర్చొని అయినా హరినామం చేయడానికి సమయం కావలసినంత దొరుకుతుంది. ఈ హరే కృష్ణ నామాన్ని నియమానుసారంగా చెయ్యగలిగితే త్వరలోనే ఆయన కృప పొందడం జరిగి తీరుతుంది అని హరప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు. కృష్ణుని కోరుతావా? దేయింబవళ్ళు ఆయన నామంలో మత్తెక్కి ఉండు, తింటూ తిరుగుతూ నామం చేస్తూ ఉండు. పవిత్రం అపవిత్రం అని తలచి నామం చేసే సమయంలో సమయాసమయాలు ఎందుకు తిరగవద్దు? నిరంతరం నామం చెయ్యి. మనఃప్రాణాలు ఏకంగానీ కాకపోని నోటితో నామం చెయ్యి. నామం చెయ్యగా చెయ్యగా ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగిందా కృష్ణుని పొందుతావు. నీ ప్రేమస్వరూపుడు నా మనుమడు, మనుమనికి నీవు కనుక పరస్పరం కృషి చెయ్యండి. చూడు, బాగా ఊపు ఊపి మూలాన్ని వేరుచేసి విసిరివేయకు. ఇదే ఆదాయం వచ్చే సమయంలో కాస్త కూడబెట్టుకో. అలా చేస్తే ఆదాయం ఆగిపోయినప్పుడు ఎంతో ఉపకారమవుతుంది. హరప్రభువు లోతు తెలిసి ఈదడం నేర్చినవాడు, అనగా శ్రోతల బుద్ధిని అనుసరించి ఉపదేశించేవాడు. ఎవరైనా హరప్రభుని పరీక్షించాలనో లేక తమ మేలు కోసమో ఏదైనా ప్రశ్నని మనసులో పెట్టుకుని వస్తే, ప్రశ్నని అడిగే ముందే అతడినైనా లేక ఇంకెవరినైనా చూస్తూ ఆ ప్రశ్నకు జవాబిచ్చేవాడు. ఈ విషయాన్ని ప్రథమ ఖండంలోనే నివేదించాను.
మరీ వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే కలకత్తా తత్వప్రచారిణి సభ నుండి వైద్యనాథ దాదా మొదలైన వారు కృషి చేసి ఉచితంగా ఇచ్చే హరనాథ స్మృతి పేరు గల పుస్తకాలు సంవత్సరానికి 3-4 మార్లు వెలువడుతున్నాయి. అందులో చాలా దృష్టాంతాలు దొరుకుతాయి. అందరినీ విశేషించి హరనాథ భక్తులను ఆ ఖండాల్ని అన్నింటినీ మనసు నిలిపి చదవమని ప్రార్థిస్తున్నాను. అందువల్ల బాగా ఉపకారం జరుగుతుంది, సందేహం లేదు. అది ఏమైనా గాని ఆ రోజున ఉపదేశం ఏమిటంటే కోరికలను విసర్జిస్తేనే కృష్ణ భజన, కృష్ణనామం అని. సమయం చాలక ప్రభుని వాక్కును నోట్ చేసుకోలేకపోయాను. దాని మర్మం హరప్రభుని పత్రావళి నుండి తీసి క్రింది వ్రాసిన లేఖాంశాలలో కూడా దొరుకుతుంది. సోదరా, కృష్ణకృపని అద్దెకు తీసుకోవాలని చూడకు. అద్దెకు తీసుకున్న వస్తువు యొక్క ఆదరణ పనిపూర్తయిన వెంటనే పోతుంది. అలాగే అద్దెగా కృష్ణకృప పొందితే దాని ఆదరణ ఉండదు. సోదరా, నా ఈ పనిని నెరవేర్చూ, నీకు పూజ చేస్తాను, నాకు ఈ ఫలితాన్ని ఇయ్యి, నీకు నిలువుదోపిడి ఇస్తాను. ఈ విధంగా కృష్ణ ప్రేమను కోరితే పని పూర్తి కాగానే ఫలితం పొందుతావు, వెంటనే సమస్తం మర్చిపోతావు. ఏ కారణం లేకుండా కృష్ణుని ప్రేమించడం నేర్చుకో. ఏ కారణం లేకుండా ఆయనను నీ ధనంగా తలుచుకో. అలా చేస్తే పరిపూర్ణ ఆనందం పొందుతావు. లేకపోతే ఒకటి తర్వాత మరొకటిగా రకరకాల లోట్లు వచ్చిపడి ప్రాణానికి ఉన్న శాంతి మొత్తాన్ని నష్టం చేస్తాయి. కృష్ణుని కంటే కృష్ణనామం ఇంకా నీ ధనమని తలచి నిద్రలోనూ స్వప్నంలోనూ కృషి చెయ్యి, రటించు, ఆనందంగా ఉంటావు. ఈ జగత్తులో ఏ భీషణత్వాన్ని చూచి కూడా మీరు అధైర్యపడకండి. భయం కలిగినప్పుడు బిడ్డ అమ్మ ఒడిని ఏ విధంగా ఆశ్రయిస్తాడో అదే విధంగా మనం కూడా కృష్ణనామాన్ని ఆశ్రయించడం సంపూర్ణంగా మంచిది. శిశువు తల్లి అనుసరించినట్లే మనకి కృష్ణనామంలో రుచి కలగాలి. సుఖంలోనూ దుఃఖంలోనూ ఆయన ముఖాన్నే చూడడం నేర్చుకోవాలి. ఒక్క నామమే అన్ని దుఃఖాల్ని దూరం చేస్తుంది, మనని సంపూర్ణ ఆనందంలో ఉంచుతుంది. నామాన్ని ఎన్నటికీ మరువకండి. నిస్వార్థ భజనలో ఏ ఏ లాభాలున్నాయో, ఎంత ఆనందం ఉందో చేసి ఒక్క మారు జగతికి చూపించు సోదరా. సోదరా, నిస్వార్థ భజనలో గల సాటిలేని ఆనందం ముందు బ్రహ్మత్వం, శివత్వం పరికిరానివి. సామాన్య రాజత్వం, న్యాయాధీశత్వం మాటయే లేదు. జై కుసుమహరా. తక్కిన విశేషాలు రేపటి అమలాంజలిలో. జై జై కుసుమహరా.